దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం Samsung చౌక రేట్లో కొత్త మోడల్స్ తెచ్చింది. Galaxy M series లో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. Galaxy M10, Galaxy M20 పేరిట మంచి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. Xiaomi, Realme లాంటి బ్రాండ్లను టార్గెట్ చేస్తూ వీటిని రిలీజ్ చేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న Samsung సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. Samsung Galaxy M10, M20 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. Infinity V పేరుతో తొలిసారిగా నాచ్ డిస్ప్లేతో రూపొందించిన ఫోన్లు ఇవి. 6.2 ఇంచెస్ Infinity V డిస్ప్లేతో ఈ ఫోన్ రూపొందించారు. HD+1080x2340 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఈ ఫోన్ ను డిజైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన ప్రాసెసర్ Exynos 7870 SoC, 2GB RAM, 16GB స్టోరేజ్ తో పాటు 3GB RAM, 32GB స్టోరేజ్ వేరియంట్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 128GB వరకు స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Samsung Galaxy M10 లో ఉపయోగించిన OS Android 8.1 Oreo. ఇక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలతో పాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఓషియన్ బ్లూ, చార్కోల్ బ్లాక్ కలర్స్ తో అందుబాటులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 3400 mAh. ఈ ఫోన్ ధర రెండు వేరియంట్లకు ఫోన్ 7990, 8990 ఉంది. ఇందులో ఫేస్ అన్లాక్ మాత్రమే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఇక Samsung M20 విషయానికి వస్తే 6.13 ఇంచెస్ Infinity V డిస్ప్లేతో డిజైన్ చేశారు. ఇది ఫుల్ HD+ రిజల్యూషన్తో స్క్రీన్ రిజల్యూషన్ 1080x2220 పిక్సెల్స్తో ఉంది. ఇందులో ఉపయోగించిన ప్రాసెసర్ Exynos 7870 SoC. Galaxy M10 లానే M20 కూడా రెండు ర్యామ్లతో రిలీజ్ చేశారు. 3GB RAM, 32GB స్టోరేజ్, 4GB RAM, 64GB స్టోరేజ్ తో M20ని డిజైన్ చేశారు. 128GB వరకు స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Samsung M20 లో ఉపయోగించిన OS Android 8.1 Oreo. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Samsung నుంచి 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న తొలి ఫోన్ M20 కావడం విశేషం. ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ఫోన్ ధర రెండు వేరియంట్లకు 10990, 12990 ఉంది.